హలో, వెల్కమ్ టు యూనిట్స్. ఈరోజు మనం మడాడవులకు ప్రశస్తమైన ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఒక వాతావరణానికి సంబంధించి ఎంతో ఒక విశిష్టత కలిగిన ప్రాంతమనే చెప్పొచ్చు. ఇక్కడ వాతావరణంలోని మొక్కలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్ వల్ల ఉప్పు నీటి వెనక్కి రావడం జరుగుతుంది. అయితే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మొక్కల తాలూకా వేర్లు పైకి రావడం జరుగుతుంది. దీనివల్ల నత్రజని అనేది ఎక్కువగా ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసాము. అయితే ఈ విషయంలో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది తాలూకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనం షేర్ చేసుకుందాం. నా పేరు బీవి నీల సార్. నేను ఇక్కడ ఒక ఎంప్లాయీని. మడా ఫారెస్ట్కి వచ్చాం మనం. మడా ఫారెస్ట్లో ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడ పక్షులు చాలా రకాల పక్షులు ఉంటాయి. బోటింగ్ కూడా ఉంటుంది. ఉడెన్ బ్రిడ్జ్ 3.5 కిలోమీటర్స్ ఉడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ క్రీక్స్ ఉంటుంది. మడా ఫారెస్ట్ చెట్లు అన్నీ ఉంటాయి. అంటే అన్ని చోట్ల అంటే మడ అడవులు ఏంటి, అడవులకి మడఅడవులకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అంటే పశుపక్షాదులు ఈ అంటే ఏమంటారు, డీప్ ఫారెస్ట్లో అంటే ఈ చెట్లలోని ప్రత్యేకంగా పక్షులకి మంచి సంరక్షణ దొరుకుతుంది అంటారు. పక్షులకి ఇక్కడ అటువంటి అసౌకర్యం కలిగే పరిస్థితి ఏమైనా ఉందా? ఫ్లోటైల్లో వాటర్ ఫ్లోటింగ్ లాగడం వల్ల పక్షులకి మేత దొరుకుతుంది సార్. దానివల్ల పక్షులు ఫ్రీడమ్గా తిరుగుతాయి మడ ఫారెస్ట్లో. ఇక్కడ వాటర్స్, ఫిషింగ్ గెట్స్ మొత్తం 59,000 ఎకరాలు మడ విస్తీర్ణం కలిగి ఉంది. కోల్డ్ లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ 30 కిలోమీటర్స్ దూరంలో. ఈ ఇక్కడ ఉన్న పక్షులకి బయట వాళ్ళ నుంచి ఎటువంటి ఆపద కలిగే ప్రమాదం ఉందా? ప్రభుత్వం తరఫున ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే బయట వాళ్ళు రాకుండా ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోగలుగుతున్నారా? బయట వాళ్ళు ఎవరు రావరు సార్. ఇక్కడికి డిపార్ట్మెంట్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ చెట్లు ఏంటి, వాటి పేర్లు ఏంటి? పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఏ ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఎక్కువగా వచ్చి చెట్ల మీద వాళ్తుంటాయి. ఇక్కడికి వచ్చిన పక్షులు ఏంటంటే చేపలు వస్తాయి కాబట్టి అవి మేతగా ఉపయోగించుకుంటాయి. ఏ నెలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్ నుంచి జనవరి, మార్చి వరకు వస్తాయి. పర్టికులర్గా ఆ పక్షుల పేర్లు ఏంటి, అంటే ఏ రకంగా ఉంటాయి ఏమన్నా చెప్పగలం మనం? అంటే నత్తగొట్టు కొంగ, ఎరకాల కొంగ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా వస్తుంటాయి నుంచి చాలా పక్షులు వస్తుంటాయి ఆ నెలల్లో వస్తుంటాయి. పర్యాటకులు ఎందుకు ఎక్కువగా వస్తున్నారు సార్? ఇక్కడ మడ అడవులకు ప్రత్యేకమైన ఇదేంటంటే ఈ మడ అడవులు హైటైడ్ లోటైడ్ అన్నది ఉంటుంది. ఈ హైటైడ్ లోటైడ్ అనేది ఉండడం వల్ల ఈ పక్షులు బాగా వస్తాయండి. ఈ రావడం వల్ల ఏం చేస్తుందంటే లోటైడ్లో ఇక్కడ లోపల గుల్లలు ఉంటాయి సార్, ఆ గుల్ల తీసుకుని తిని అవి మళ్ళీ చెట్ల మీదకి హైటైడ్లో మళ్ళీ వచ్చి చెట్ల మీద వెళ్తాయండి. ఈ వచ్చిన టూరిస్టులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏం చేస్తారంటే ఈ చెట్ల మీద ఎప్పుడైతే వాళ్ళని వెంటనే వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగుంది ఈ పక్షులు అనేసి చాలా ఇచ్చేస్తారు సార్. కానీ మనం వచ్చిన వాళ్ళకి కూడా, టూరిజం వచ్చిన వాళ్ళకి క్రీక్స్ అని ఉంటాయి సార్, చిన్న క్రీక్స్. పైన చెట్లు ఉంటాయి, కింద క్రీక్స్ ఉంటుందండి. ఈ క్రీక్స్లో తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పైన చెట్లు కింద క్రీక్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా సంతోషపడతారు.
సెకండ్ లార్జెస్ట్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ సుందర్బన్స్. అండ్ వీ హ్యావ్ నియర్లీ 36 స్పీషీస్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ప్లాంట్ స్పీషీస్ విచ్ ఆర్ బోత్ ట్రూ మ్యాంగ్రోవ్స్ అండ్ అసోసియేటెడ్ మ్యాంగ్రోవ్స్. యూ మస్ట్ నో దాట్ ట్రూ మ్యాంగ్రోవ్స్ మీన్ దాట్ దే విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ ఎస్చురీస్ వేర్ సీ వాటర్ అండ్ రివర్ వాటర్ కాన్ఫ్లుయెన్సెస్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యునో యునీక్ ఈకోసిస్టమ్ విచ్ ఎవ్రీబడి షుడ్ జాయిన్ టుగెదర్ టు కన్సర్వ్ దాట్. As far as tourism is concerned, I find lot of people coming here and we should have responsible tourism so that, you know, people appreciate the ecosystem value because the Koringa mangroves are the lungs of Kakinada. And also apart from other forests, mangroves are, you know, kind of, they sequester more carbon. This is called blue carbon. Not only they sequester carbon in the leaves but also in the water. So this is a very good thing which everybody should join together. Once again I say that it should, everybody should join to conserve this. So far the forestry department has declared this as a Koringa Wildlife Sanctuary. That means it has a status of a sanctuary where it will get more concentrated efforts with a management plan exclusively to conserve these mangroves. And we have been part of this conserving the mangroves since we can say 90s. So we had a World Bank program which was, you know, was a huge project which has played a major role in, you know, reforesting the degraded mangroves. And also we as a, I was working in the MS Swaminathan Research Foundation as a coordinator. So we also joined together with forestry department and we restored lot of mangrove areas, degraded mangroves. Presently the UNDP JEF, United Nations Development Programme and Global Environment Facility, Government of India and Government of Andhra Pradesh together, we are conserving these mangroves in a very, very unique way, like, you know, joining with all the sectors. This is called mainstreaming biodiversity into production sectors. All the sectors like, you know, port and shipping, oil and gas, fisheries, forestry, agriculture, salt pan, these are the sectors. We are joining together and then trying to mainstream this conservation. Forest department alone cannot do, people alone cannot do. But under the corporate social responsibility, these industries are joining together now with UNDP project, which we call as IGRI Foundation, East Godavari Riverine Restoration Ecosystem. This is an organization constituted by Andhra Pradesh government. And this is the, you know, thing which we want to kind of develop into a program now. Once this will be over, it will be a program. Sir, in CSR activity, do you feel that every company is participating in this CSR activity? They do. In the sense, you know, they have to be more awareness generated because they are giving the 2% of their contribution to the district administration. They have been doing. But they are coming forward, like, you know, institutions like... Do you feel, just for namesake, they are coming or really they want to intervene in this? That is, it depends upon the way we approach. Like, if we approach with guidelines and tell them what is that required, they are very positively coming. In fact, we have, you know, partnership development mechanism in this project and we have been doing that. We are getting very good cooperation. They are not doing for namesake. There are people, committed people in the sectors. Industries are also contributing. Otherwise, it is not possible. Thank you so much, sir. Thanks for sharing your experience. Yeah. We'll try to keep our environment safe. Good. Thank you, sir. All the best. మొక్క పేరు ఎందుకు చెప్పాలి, ఎక్కడ పెరుగుతుంది చెప్పాలి? పిచ్చెట్ ప్లాంట్. సరిగా చెప్పాలి, పిచ్చెట్ ప్లాంట్. ఆలయం చెప్పు. మీరు అలా ఈ మొక్క పేరు చెప్పాలి నాకు. ఈ మొక్క ద్రాసిరా. ఇది నత్రజని కోసం కీటకాలని పట్టుకుంటుంది. అది ఇది దీని చూడండి, రెండు వైపులు కూడా అలా ఓపెన్ ఉంది. అందులో బ్రాసిర్ అది కీటకాలను పట్టుకుంటుంది నత్రజని కోసం.
ఇప్పుడు